relief from enhanced surcharge on long-term and short-term capital gains. In order to encourage investment in the capital market, it has been decided to withdraw the enhanced surcharge levied by the Finance No. 2 Act of 2019, the recent budget time, on long and short-term capital gains arising from transfer of equity or shares and units referred in Section 111A and 112A, respectively. Banks have now decided to pass on any rate cut through the MCLR reduction to benefit all borrowers. It's a decision which the banks have made. I'm very grateful because during the consultation, we emphasized on the total, irrespective of the segments, people saying that the benefits of rate reduction don't reach them at all. Or if it reaches, it reaches in trickles. Or if it reaches, the trickles last over several months and years. So there was this across-the-board grievance that interest rates not being passed down to the customer is affecting, in spite of Reserve Bank having brought it down several times. So now we are very... Good morning. KLM Fashion Mall samarpistunna business breakfast show swagatham. So Friday markets ఊహించిన stimulus అనేది రావడం చూసాం మనం. So of course Friday rose markets దీనికి ముందుగానే స్పందించాయి. So దీనికి అనుకూలంగానే బడ్జెట్ మరొక రౌండ్ ఆఫ్ బడ్జెట్ లాగా అనిపించింది ఇది. So almost ఒక mini budget kind of announcements from Nirmala Sitharaman చూసాం మనం. So maybe markets ఇవాళ ఈ పాజిటివ్ అనౌన్స్మెంట్స్ కి పాజిటివ్ స్టేట్మెంట్స్ కి అనుకూలంగా స్పందించే అవకాశం కనిపిస్తుంది. సో అదర్వైజ్ గ్లోబల్ మార్కెట్స్ మాత్రం చాలా నెగిటివ్గా ఉన్నాయి. చైనాకి అమెరికాకి మధ్య ట్రేడ్ వార్ మరింత తీవ్ర రూపం దాల్చింది. సో ఇప్పుడు చైనా కూడా రిటాలియేట్ చేస్తుంది అండ్ డొనాల్డ్ ట్రంప్ ట్వీట్స్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో టారిఫ్స్ పెరుగుతాయి 5% అంటూ ఆయన అనౌన్స్ చేయడం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఫ్రైడే రోజు డౌ జోన్స్ అండ్ తర్వాత యూరోపియన్ మార్కెట్స్ కూడా భారీగా క్షీణించడం చూసాం. 600 పాయింట్స్ పైగా డౌ జోన్స్ నష్టపోయింది అండ్ ఫ్యూచర్స్లో కూడా ఇంకా డౌ జోన్స్ మరొక 250 పాయింట్ల కరెక్షన్ సూచిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇండియన్ మార్కెట్స్ గ్లోబల్ మేహెంకి అనుకూలంగా ఉంటాయా లేకపోతే మన డొమెస్టిక్ చీర్ ఏదైతే ఉందో నిర్మలా సీతారామన్ తాజా ప్రకటనలకి అనుకూలంగా ఉంటాయనేది ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్. ఎందుకంటే చాలా కీలకమైన నిర్ణయాలని సీతారామన్ ప్రకటించడం జరిగింది. ఫర్ ఇన్స్టాన్స్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి 70,000 కోట్ల రూపాయల అప్ఫ్రంట్ పేమెంట్. నార్మల్గా బడ్జెట్లో అనౌన్స్ చేసిన అమౌంట్స్ అన్నీ కూడా ఇప్పుడు మార్చిలోనో ఫిబ్రవరిలోనే ఇస్తారు. బట్ ఈసారి సెప్టెంబర్ ఆగస్ట్ ఎండ్కి లేదా ఈవెన్ సెప్టెంబర్లో కూడా ఇచ్చే అవకాశం ఉందంటూ నిర్మలా సీతారామన్ చెప్పడం చూసాం. అలాగే ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ కొంత ఊరట లభిస్తుంది. డిప్రిసియేషన్ రేట్స్ ఏవైతే ఉన్నాయో 15% నుంచి 30% పెంచడం అనేది. సో మేబీ కొంత ఆటోమొబైల్ బయింగ్ కూడా ఎస్పెషల్లీ కమర్షియల్ వెహికల్స్ లాంటివి ట్రక్ మేకర్స్ లాంటివి లాభపడే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఎంఎస్ఎంఈలకి జిఎస్టీ రీఫండ్ అనేది కూడా ఒక మేజర్ అనౌన్స్మెంట్. సో ఇవన్నీ కొంత వీటితో పాటు మరొక 2 ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ అనౌన్స్మెంట్స్ కూడా ఉన్నాయని నిర్మలా సీతారామన్ చెప్తున్నారు. కాబట్టి మార్కెట్స్ ప్రస్తుతానికి ఒక షార్ట్ కవరింగ్ మోడ్లోకి అయితే డెఫినెట్గా వెళ్తాయి. ఎందుకంటే చాలా షార్ట్స్ బిల్డప్ అయి ఉన్నాయి మార్కెట్స్లో. సో ఆ షార్ట్స్ అన్నీ ఇప్పుడు కొంత కవర్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇండిసెస్ మళ్ళీ కొన్ని లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మనం రీసెంట్ లోస్ చూసాం నిఫ్టీకి సంబంధించి 10,630 లాంటి లెవెల్స్ అక్కడ దాకా వచ్చి అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్నాయి ఇప్పుడు. అండ్ 20-డే మూవింగ్ యావరేజ్ అరౌండ్ 10,950-11,000 మధ్యలో ఉంది. సో దాన్ని కూడా టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మన మార్కెట్స్ ఈ లాస్ట్ ఫ్యూ మంత్స్గా మనం అండర్ పెర్ఫామ్ చేస్తున్నాం. సో ఎంఎస్ఏ ఇండియా ఇండెక్స్ చూస్తే ఈ నెలలో 3% క్షీణించింది. వేరే ఎంఎస్ఏ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్ 3.5% పెరిగింది. సో ఈ అండర్ పెర్ఫార్మెన్స్ కొంత కవర్ అయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం మనకు రాబోయే 1 or 2 వీక్స్లోనే. అండ్ ఎఫ్పిఐ సెల్లింగ్ కూడా ఆగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆగస్టులో చూస్తే మనం 3014 క్రోర్స్ ఎఫ్పిఐస్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇప్పటివరకు అమ్మారు. సో ఇది కొంతవరకు బ్రేక్ పడే అవకాశం ఉంది. కాబట్టి అఫ్కోర్స్ అంత మాత్రాన వర్స్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్స్ బుల్ రన్లో పరిగెడతాయని మనం ఆశించలేం. సో ఎందుకంటే ఇవన్నీ కూడా చిన్న చిన్న అనౌన్స్మెంట్సే, షార్ట్ టర్మ్ అనౌన్స్మెంట్సే. డిమాండ్ పికప్ అయ్యే అవకాశాలు మనకేం కనపడలేదు. ఎందుకంటే అటు ప్రొడ్యూసర్స్ ఆఫ్
గూడ్స్ అంటే మ్యానుఫ్యాక్చరర్స్ కానీ లేకపోతే కన్స్యూమర్స్ కానీ స్పెసిఫిక్గా ఇన్సెంటివ్స్ అంటూ ఏమి లేవు. లిక్విడిటీని మాత్రం బాగా ఇంప్రూవ్ చేసే మెజర్స్ని నిర్మలా సీతారామన్ అనౌన్స్ చేయడం జరిగింది. సో డిమాండ్ పికప్ కాందే మనం మార్కెట్స్ కానీ ఎకానమీ కానీ పరుగులెత్తలేవు. అందుకనే బ్రోకింగ్ కంపెనీస్ అవి కూడా ఇప్పుడు ఈ సంవత్సరానికి సంబంధించి జీడిపిని రివైజ్ చేసే అవకాశాలు లేవంటున్నాయి. మేబీ నెక్స్ట్ ఇయరే దాన్ని పరిశీలిస్తామని చెప్తున్నారు. అండ్ మరోవైపు రూపీ కూడా బాగా వీక్ అవుతుంది, ఎందుకంటే చైనీస్ యువాన్ డిప్రిసియేషన్ కొనసాగుతోంది. సో రూపీ కూడా దీనికి అనుగుణంగానే నెగిటివ్గా ఉంది, కాబట్టి డాలర్తో రూపాయి క్షీణిస్తోంది. కాబట్టి ఇవన్నీ కూడా మార్కెట్స్ మీద ప్రభావం చూపించే అంశాలు. సో అన్లెస్ దేర్ ఈస్ వెరీ స్ట్రాంగ్ గ్రోత్ ఇన్ డిమాండ్, ఒక క్యాపెక్స్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని ప్రైవేట్ సెక్టర్ ఇంక్రీజ్ చేయకపోతే ఇప్పుడు అనౌన్స్ చేసిన ప్రకటనలు ఏవి కూడా మనకు సత్ఫలితాలను ఇచ్చే అవకాశాలు లేవు. సో ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని కేర్ఫుల్గా ఉండండి. ట్రేడర్స్ మేబీ డిక్లైన్స్లో కొనాలి, ఇవాళ బౌన్స్ బ్యాక్ స్ట్రాంగ్ అప్ మూవ్ వచ్చినప్పుడు మాత్రం లాంగ్ పొజిషన్స్ తీసుకుంటే నష్టాలు వస్తాయి. సో ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి ఇంపాక్ట్ మీరు ఊహిస్తున్నారు నిర్మలా సీతారామన్ ప్రకటనలకు, మార్కెట్స్ ఏ విధంగా స్పందిస్తాయి? ఐ థింక్ ఇట్స్ అగైన్ గోయింగ్ టు బి ఆల్మోస్ట్ ఏ జీరో సమ్ గేమ్ అండి. ఇది ఏమన్నా సెంటిమెంట్ పరంగా ఫాల్ అనేది అరెస్ట్ చేస్తుంది, కానీ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఎ ట్రెండ్ రివర్సల్ అనౌన్స్మెంట్స్. బేసికలీ ఏంటంటే మనకి మేజర్ బూస్టర్స్ డిమాండ్లో రావాలంటే ఇట్ టేక్స్ ఎ ల్యాగ్ టైమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్లీ ఇవన్నీ ఏవో కాస్మెటిక్ బూస్టర్స్ లాగానే పెద్దగా అనిపించాయి. ఎఫ్ఈఎస్ మీద సర్చార్జ్ ఒకటి తీసేస్తేనే మేబీ ఎఫ్ఐఎస్కి అండ్ ఎఫ్పిఎస్కి కొద్దిగా అదేమన్నా సెంటిమెంట్ పాలసీ కన్సిస్టెన్సీ అయినా మెయింటైన్ చేస్తారనే ఆశాభావం ఉంటుంది. కానీ ఐ డోంట్ థింక్ ఇట్స్ అగైన్ గోయింగ్ టు యూనో రీకాల్ ఆల్ ద మనీ విచ్ హెస్ లెఫ్ట్ ఇన్ ద లాస్ట్ 2 మంత్స్. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ 71-72 దగ్గర పీపుల్ మే ఎన్క్యాష్ సంథింగ్, ఎందుకంటే వాళ్ళు గతంలో అమ్ముకున్నప్పుడు లోవర్ రూపీ లెవెల్లో కొని ఉంటారు. ఆల్ సెడ్ అండ్ డన్ మనకి రాబోయే ఫెస్టివల్ సీజన్ ఈస్ గోయింగ్ టు బి ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మాన్సూన్ హ్యాస్ బీన్ గుడ్. సో సెంటిమెంట్ ఏమన్నా డిమాండ్ పరంగా ఇంప్రూవ్ అవుతుందా, విల్ పీపుల్ స్టార్ట్ బయింగ్ గూడ్స్ అగైన్, ఆ పరా దానికి సమానంగా లిక్విడిటీ మార్కెట్లో ఏదో 70,000 crores బ్యాంక్స్కి ఇస్తే దానికి టేకింగ్ దాట్ ఇన్ టు అకౌంట్ 5 lakh crores దాకా మళ్ళీ సర్క్యులేషన్లో పెరగచ్చు, బ్యాంక్స్ కెన్ రేజ్ మనీ అని అంటున్నారు. But how easy is it for the banks and NBFCs to really get that kind of liquidity into the market? We have to see. So all in all, it may be a fall arrest chesinduku kodiga dohada padtundi, gaani it's not going to be a complete booster in terms of U-turn and take the market up. So manaku kodiga ee raboye 2-3 months lo we can wait for individual companies. Mana evaithe June lo chusamo ఈ కార్పొరేట్ రిజల్ట్స్ అనేది మెరుగుపడతాయని మనం 10 ఏళ్ళ నుంచి వింటున్నాం. ఇట్ హాస్ నాట్ హ్యాపెండ్ అండ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ దిస్ ఇయర్, దట్ ఈస్ రూల్డ్ అవుట్ అండి. సో మనకి అక్టోబర్లో ఎంత ఆర్బీఐ వాళ్ళు కట్ చేస్తారు అండ్ ఇక్కడి నుంచి నిజంగా ఇంట్రెస్ట్ రేట్స్ వీళ్ళు అంటున్నట్టు ఈజ్ ఇట్ గోయింగ్ టు బి ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ రీపో రేట్స్ హైక్స్ ఆర్ డౌన్ఫాల్ అనేది, ఇఫ్ దే కెన్ క్లోజ్లీ లింక్ ఇట్ టు దట్ దెన్ దట్స్ గోయింగ్ టు బి అ గుడ్ బూస్టర్ అండి. దట్ హ్యావ్ ఇట్స్ లాగ్ ఎఫెక్ట్ అండ్ 6 months to 12 months డౌన్ ద లైన్ lot of money will come into circulation. Secondly, sentiment paranga even bankers have to come forward, take some more risk and start lending to people. Ippudaga chaala mandi bhayapadutunnaru lending cheyadanikani kuda manaku chaala vaarthalu vachayi. So ivanni is it going to boost the sentiment immediately? No, it's going to arrest the fall to some time. Oka chinna range bound ga kottukuntundi, but maybe post September once we start seeing some psychological sentiment boosters, inka people will come forward to buy ane namakam vaste matram probably akkada we can take a bet and start buying slowly. So oka short covering rally anedi manaku rabothundi. So traders etondi positions teeskochi samayam, I think manam Friday market ganaka chuste andi almost 10637 inchi 10829, so almost 200 points from the lowest periyindandi. So market is more intelligent. So definitely ga Friday evening edaithe announcement fm undo adi factor chesinatte anipistundi, at least maybe 30-40% ఇఫ్ నాట్ 100%. సో డెఫినెట్లీ ఐ థింక్ మనం గ్లోబ్ నుంచి అవే ట్రేడ్ అవుతున్నాం, అంటే వీఆర్ నాట్ లింక్ విత్ గ్లోబ్. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా డౌ 500 పాయింట్స్ పెరిగినప్పటికీ మనం పడ్డాం. సో డౌ 600 పాయింట్స్ ఫ్రైడే పడింది. సో ఐ డోంట్ థింక్ విల్ హ్యావ్ మేజర్ ఇంపాక్ట్ మన మార్కెట్స్కి, బట్ వీఆర్ విత్ ద ట్రెండ్ అని చెప్పొచ్చు అండి. వీఆర్ స్టిల్ ఇన్ డౌన్ ట్రెండ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఎప్పుడైతే మనకి 11,244 అనేది 200-day మూవింగ్ యావరేజ్, అంటే ఇక్కడ నుంచి కూడా క్లోజ్ టు అబౌట్ 300-350 పాయింట్స్ పెరిగితేనే ట్రెండ్ ఫాల్ ట్రెండ్ అనేది అరెస్ట్ అయిందని చెప్పొచ్చు. అదర్వైజ్
మనం డౌన్ ట్రెండ్ అని ఉన్నాం. ఆ డౌన్ ట్రెండ్ రేంజ్ అనేది ఇప్పుడు ఇంతకుముందు 10,800 అండ్ 11,200 ఉన్న రేంజ్ కాస్త ఇప్పుడు 10,600 నుంచి 11,300. సో రేంజ్ అనేది వైడన్ అయింది. సో ఆల్ ఇన్ ఆల్ చెప్పేది ఏంటి అంటే కనుక ఆల్రెడీ 200 పాయింట్స్ లోస్ నుంచి పెరిగాము మనం, మేబీ ఇంకో 100-120 పాయింట్స్ పెరగచ్చు. అఫ్ కోర్స్ 11,048 అనేది 20-day మూవింగ్ యావరేజ్, మేబీ అక్కడ దాకా కూడా ర్యాలీ అవ్వచ్చు, విచ్ ఇస్ 200 పాయింట్స్. సో డెఫినెట్లీ అక్కడ సెల్లింగ్ వస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏవైతే అనౌన్స్మెంట్ వచ్చిందో ఫ్రైడే ఆర్ ఫ్యాక్టర్డ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మారుతి ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక లాస్ట్ 10 డేస్లో 5,400 నుంచి 6,200 దాకా పెరగటం చేసాం. అంటే ఎప్పుడైతే మారుతి 600 పాయింట్స్ అప్ ఉందో మేబీ అదొక ఫ్యాక్టరింగ్ ఆస్పెక్ట్గానే మనం తీసుకోవచ్చు. మేబీ స్టాక్స్ ఏవైతే పెరగలేదో టాటా మోటార్స్ కానీ మహీంద్రా మహీంద్రా కానీ ఇలాంటివి మేబీ షార్ట్ కవరింగ్లో పెరిగే ఛాన్స్ ఉంది. బట్ ఆల్ ఇన్ ఆల్ సెలాన్ ర్యాలీస్ కానీ ఇప్పుడు కూడా మనం చెప్పుకోవచ్చు, యాజ్ లాంగ్ యాజ్ 11,244 నిఫ్టీ పైన క్లోజ్ అవుతాయి తప్ప. సో ఎక్కడ అమ్మాలి అనేది నియర్ టు ద హైర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్లో అమ్మి 50-70 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే దట్ వుడ్ బి బెనిఫిషియల్ అని నా ఉద్దేశం. అండ్ సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 26,560 దాకా రావటం చేసాం అండ్ 26,950 దగ్గర క్లోజ్ అయింది. సో ఆల్మోస్ట్ 400 పాయింట్స్ అప్ క్లోజ్ అయింది ఫ్రైడేస్ లోస్ నుంచి. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక 27,503 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది, అంటే ఇక్కడ 600 పాయింట్స్ పైన. అండ్ 28,222 అనేది 20-day మూవింగ్ యావరేజ్, మేబీ అక్కడ దాకా ర్యాలీ అయినా కూడా ఐ థింక్ అక్కడ కూడా సెలాన్ ర్యాలీస్ కానీ మనం చెప్పుకోవచ్చు. సో ఆల్ ఇన్ ఆల్ మనం బ్యాంక్ నిఫ్టీ రేంజ్ కూడా చూస్తే 26,000 నుంచి 28,500 అంటే 2,500 పాయింట్స్ రేంజ్ అనేది మనకి ఇప్పుడు క్రియేట్ అవటం చూస్తున్నాం. సో ఐ థింక్ ఇండివిజువల్ స్టాక్స్ ఇప్పటి కూడా అవాయిడ్ చేయమని చెప్తాం, ఎందుకంటే ప్రాబ్లీ షార్ట్ కవరింగ్ వచ్చినా కూడా అది సస్టైన్ అవుతుందా లేదా అనేది ఇట్స్ డౌట్ఫుల్. సో నియర్ టు ద 200-day మూవింగ్ యావరేజ్ అలా వస్తే కనుక షార్ట్ పొజిషన్స్ ఇండివిజువల్ స్టాక్స్లో కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మారుతి చూస్తే కనుక 6,835 దగ్గర 200-day మూవింగ్ యావరేజ్ ఉంది, అంటే ఇక్కడ నుంచి ఒక 500 పాయింట్స్ పెరిగితే కనుక ఈవెన్ మారుతి లాంటి స్టాక్స్లో కూడా షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో గోల్డ్ ఈజ్ నౌ $1,541. సో గోల్డ్ చాలా స్ట్రాంగ్గా, ప్రత్యేకించి చైనా యుఎస్ ట్రేడ్ వారు ముదురుతున్న కొద్దీ గోల్డ్ లాంటి సేఫ్ హ్యావెన్స్ వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతారు. సో మరోవైపు రూపీ కూడా క్షీణిస్తుంది. సో రెండు కలిపి ఇండియన్ మార్కెట్స్లో గోల్డ్ ప్రైస్ 40,000 దిశగా, 10 గ్రాముల బంగారం ధర 40,000 రూపాయల దిశగా వెళుతుంది. సో ఎనదర్ గుడ్ థింగ్ ఫర్ గోల్డ్ బయ్యర్స్, ఆల్రెడీ కొన్న వాళ్ళకి, కొందాం అనుకునే వాళ్ళకి మాత్రం నిరాశ అయ్యేది. అండ్ మన ప్రోగ్రామ్ వ్యూవర్స్ కూడా ఇవాళ కొద్దిగా ఒక 20% పెరిగారు నార్మల్. సో మన వాళ్ళు ముక్కులు బాగా పనిచేస్తాయి. సో ఏదైనా ర్యాలీ ఉంటుంది అని చిన్న వాసన అలా వస్తే వెంటనే మన ప్రోగ్రామ్కి ఆదరణ మరింత పెరుగుతూ ఉంటుంది. సో చిన్న విరామం తీసుకుందాం, విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకుందాం. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. మార్కెట్స్ ఇవాళ పాజిటివ్గా ప్రారంభం కాబోతున్నాయి. ఆటో కంపెనీస్, ఆటో ఫైనాన్స్ కంపెనీస్, అలాగే బ్యాంక్స్ అండ్ సెలెక్ట్ ఇన్ఫ్రా స్టాక్స్ ఇలాంటివన్నీ ఇవాళ ట్రేడింగ్లో ముందంజలో ఉండబోతున్నాయి. అలాగే అఫ్కోర్స్ ఐటీ ప్యాక్ విల్ బీ స్ట్రాంగ్ అగైన్, డాలర్తో రూపాయి బలహీనంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి. కాలర్స్ లైన్లో ఉన్నారు, మొదటి కాలర్ నిఖిత. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. అడగండి సార్. మేము 90% తీసుకున్నామండి. అశోక బిల్డ్ కాన్ 120లో తీసుకున్నాము. ఇప్పుడు అది యావరేజ్ చేసుకోవచ్చా లేదంటే ఉన్న వాటిని అలాగే హోల్డ్ చేయమంటారా? అశోక బిల్డ్ కాన్, ఇంకొకటి ఏదన్నారు? ఎన్సీసీ అండి. డెఫినెట్లీ ఇవి ర్యాలీలో కొద్దిగా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆవిడ మెన్షన్ చేసిన లెవెల్స్ వస్తాయి. నో, ఐ డోంట్ థింక్ అండి. అశోక్ బిల్డ్ కాన్ ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక 106 దగ్గర కరెంట్లీ ట్రేడ్ అవుతుంది. సో 129-200 మూవింగ్ యావరేజ్, ఒకవేళ 129 క్రాస్ అయినా ప్రాబ్లీ 140 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఫ్రెష్ యావరేజ్ అయితే వద్దండి, ఎందుకంటే ఇది లాస్ట్ టైం కూడా అరౌండ్ 93 దాకా వచ్చి 155 దాకా పుల్ బ్యాక్ అవటం చూసాం. సో పుల్ బ్యాక్లో ఎగ్జిట్ అయ్యే కైండ్ ఆఫ్ స్టాక్ ఇది. లేదు మీకు 2 ఇయర్స్ హోల్డ్ చేస్తాను అంటే కనుక ప్రాబ్లీ ఉంచవచ్చు, బట్ డెఫినెట్లా అరౌండ్ 142 ఆ రేంజ్లో ఎగ్జిట్ అవ్వమని నా సజెషన్. అండ్ ఎన్సీసీ చూస్తే కనుక ఆల్మోస్ట్ లాస్ట్ 2.5-3 మంత్స్లోనే 120 నుంచి క్లోజ్ టు 50s దాకా పడుతుందని చూసాం. ఎప్పుడైతే 63 బ్రీచ్ అయిందో 52 వీక్లో ఇంకా బేరీస్ ట్రెండ్లోకి వెళ్ళిందండి.
సో 53.5 అనేది 2014 లో, సో అది కూడా బ్రీచ్ అయింది కాబట్టి 5 ఇయర్స్లో ఎప్పుడైతే ఇలాంటి స్టాక్స్ బ్రీచ్ అవుతాయో బేరిష్గానే ఉండే ఛాన్స్ ఉంది. ఈవెన్ ఎన్సీసీ కూడా అరౌండ్ 65 to 68 వస్తే కనుక ఒకసారి స్వల్ప నష్టాలున్న లాస్ బుక్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. తర్వాత ఈ కాలర్ బెంగళూరు నుంచి వంశీ లైన్ ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ ఆల్ అండి. నా దగ్గర డిఎల్ఎఫ్ ఉన్నాయండి 180 దగ్గర, అలాగే ఎస్ బ్యాంక్ ఉన్నాయండి 75 యావరేజ్ లో. ఈ రెండు స్టాక్స్ కొంచెం బాలాగని చెప్పమంటారండి. ఎస్ బ్యాంక్, డిఎల్ఎఫ్ రెండు ట్రబుల్డ్ కంపెనీస్. యా, డిఎల్ఎఫ్ రీసెంట్లీ వాళ్ళు ఏదో ఒక ఇష్యూ చేయడానికి, అంటే డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అండి, అందులో ఏదో డిస్క్లోజర్స్ ప్రాబ్లం ఉందని చెప్పి ఇట్ హెస్ బీన్ సబ్జెక్ట్ టు మ్యాసివ్ సెల్లింగ్ లాస్ట్ వీక్లో కూడా. సో ఆ కారణం వలన డెఫినెట్లీ ఐ థింక్ ఇటువంటి ఏదైనా గవర్నెన్స్ ఇష్యూస్ ఆర్ ఇఫ్ దే ఆర్ హైడింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఐదర్ ఫ్రమ్ ద పబ్లిక్ ఆర్ ఆడిటర్స్, ఇటువంటి ఏమైనా జరిగితే మాత్రం వీ షుడ్ నెవర్ యునో ట్రస్ట్ ద కంపెనీ అండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ మీ ఇది 180లో కొన్నారు, మేబీ 30-40 రూపీస్ లాస్లో ఉండొచ్చు. నా ఉద్దేశంలో మాత్రం అడిషనల్ షేర్స్ కొనద్దు, కొద్దిగా ఏదైనా ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ బాగుండి ఇది ఏదైనా జంప్ తీసుకుంటే మాత్రం యూ షుడ్ కమ్అట్. 75 రూపీస్లో కొన్నారు, ఐ థింక్ ద సేమ్ థింగ్ విత్ ఎస్ బ్యాంక్ అండ్ ఎస్ బ్యాంక్ కూడా దే హ్యావ్ టు రేజ్ అ లాట్ ఆఫ్ మనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈక్విటీ డైల్యూషన్ అండ్ మ్యాసివ్ డైల్యూషన్ అవుతుంది రాబోయే రోజుల్లో. రీసెంట్లీ దే రేజ్డ్ ఆల్సో, దాని తర్వాత మళ్ళీ పడ్డది. సో రాబోయే 1 or 2 క్వార్టర్స్లో కూడా ఇంట్రెస్ట్ రేట్స్ ఓవరాల్గా తగ్గుతాయి కాబట్టి కొద్దిగా ఏదైనా సెంటిమెంట్ పెరిగి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగంలో ఎస్ బ్యాంక్ మీ రేట్ ప్లస్ వస్తే మాత్రం యూ షుడ్ షిఫ్ట్ ఓవర్ టు బెటర్ ఆల్టర్నేటివ్ రాదర్ దెన్ ఎస్ బ్యాంక్ అండి. తర్వాత కాలర్ రామరెడ్డి. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి సార్. ఇప్పుడు రాడికో నా కారణం ఏంటో 350 ఇప్పుడు ఏమైనా యావరేజ్ చేసుకోవచ్చా సార్? రాడికో కొన్నారు 350లో. నో, ఎనీ స్టాక్ అయితే యావరేజ్ వద్దండి. మీరు 350లో కొన్నారు, కరెంట్లీ 294 ఉంది. సో 10% యావరేజ్ చేసే కైండ్ ఆఫ్ మార్కెట్ కాదు ఇది డెఫినెట్గా. రాడికో ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక 499 నుంచి 260 దాకా పడతాం చూసాం, కరెంట్లీ 294 దగ్గర ట్రేడ్ అవుతుంది. మీరు యావరేజ్ చేయాలి అంటే కనుక నవంబర్ 2017 లో ఏదైతే ఉందో అరౌండ్ 200 రూపీస్ దాకా రావటం చూసామండి. ఇన్ కేసు అక్కడికి వస్తేనే యావరేజ్ చేయాలి, అదర్వైజ్ ఈ స్టాక్ మీకు ఒక రేంజ్లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రాబ్లీ 350 నుంచి 250 రేంజ్లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది నెక్స్ట్ 3 to 4 మంత్స్ కూడా. మహేష్ కుమార్ లైన్లో ఉన్నారు. హలో హలో మహేష్. సార్ గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ సార్. నా దగ్గర ఇప్పుడు ఎస్బీఐ షేర్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక 100 ఇప్పుడు తీసుకుందాం అనుకుంటున్నాను ఈ ప్రైస్ లోనే. మొన్నటి వరకు బాగా తగ్గింది కదా, ఇప్పుడు కొంచెం పెరుగుతుందేమో ఉద్దేశం తీసుకుందాం అనుకున్నా ఒక 6 మంత్స్ కోసం అని. ఓన్లీ 6 మంత్స్, సో నెక్స్ట్ బడ్జెట్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు. కొనొచ్చు ఇక్కడ, ప్రాబ్లీ ట్రై చేయొచ్చండి. ఓన్లీ థింగ్ 100 షేర్స్ ఒకటేసారి కాకుండా 2 price points ఆర్ 3 price points చూస్ చేసుకోమని నా అడ్వైజ్. సో కరెంట్లీ 271 దగ్గర ఉంది. సో 232 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉందండి స్టాక్కి, విచ్ ఈస్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ లో. సో ఎప్పుడైతే అలాంటి సపోర్ట్ పాయింట్స్ వస్తాయో మేబీ అక్కడ ఒక అట్రాక్టివ్ బై అవుతుంది స్టాక్. సో డెఫినెట్లీ మీరు అరౌండ్ 270 నుంచి 230 మధ్యలో 2 or 3 price points చూస్ చేసుకోమని చెప్తాను 6 మంత్స్ అంటున్నారు కాబట్టి. బట్ అగైన్ 311 నుంచి 340 మధ్యలో ఒక మేజర్ రెసిస్టెన్స్ పాయింట్స్ ఉంటాయి. సో 6 మంత్స్ టైం పీరియడ్ కాకుండా మేబీ ప్రైస్ టార్గెట్ కూడా మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. అరౌండ్ 325 దగ్గర మీరు ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ తీసుకోవాలి. దిలీప్ బిల్డ్కాన్ కొన్నారు నరేష్ 600 రూపీస్లో. ఏం చేయాలి ఇప్పుడు, ఆల్మోస్ట్ సగం అయిపోయింది 356 కరెంట్ ప్రైస్. దిలీప్ బిల్డ్కాన్ చూస్తే కనుక అదొక స్పెక్యులేటివ్ నేచర్లో ఉన్న స్టాక్ లాగా అనిపిస్తుందండి చార్ట్స్ పరంగా, ఎందుకంటే వెరీ హ్యూజ్ వాలటాలిటీ ఉంది. స్టాక్ ఒకసారి 1247 నుంచి ఆల్మోస్ట్ 318 దాకా పడి మళ్ళా 740 దాకా వెళ్ళటం చూసాం. అండ్ మొన్నటి స్వింగ్లో ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అక్కడ దాకా వచ్చి రివర్స్ అవటం చూసాం. సో మీరు 600లో ఉన్నారో, ఐ డోంట్ థింక్ యుల్ గెట్ ద ప్రైస్ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ అండి. ఇన్ కేస్ మీరు లాసెస్ బుక్ చేయాలి అనుకుంటే కనుక ఒక ర్యాలీ కోసం వెయిట్ చేయండి. సో కపుల్ ఆఫ్ మంత్స్ 600 వస్తుందా? రాకపోవచ్చు, దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. నెక్స్ట్ 6 మంత్స్ లో కూడా రాకపోవచ్చు, కపుల్ ఆఫ్ మంత్స్ లో. టేక్ అట్లీస్ట్ ఇన్ ఇయర్ అనిపిస్తుంది నాకైతే. నో, ఐ థింక్ 507 క్రాస్ అయినాకే మళ్ళా నెక్స్ట్ ప్రైస్ యాక్షన్ అనేది మనం చూడగలం. సో ఇంతకుముందు 7632 ఏదైతే ఉందో దాని లోవర్ లో ఇప్పుడు 507 అయింది. ఇన్ కేస్ అక్కడ దాకా ర్యాలీ వస్తే ఒకసారి లాస్ బుక్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో మీరు మళ్ళీ ఒక 6 మంత్స్ తర్వాత రివ్యూ చేసుకోండి. ప్రతిరోజు పంపిస్తున్నారు మీరు ఇది, ఈ దిలీప్ బిల్డ్కాన్ అనేది. సో మళ్ళీ 6 మంత్స్ తర్వాత మాకు మెయిల్ చేయండి. ఈలోగా మీరు పంపించినా కూడా చదవం దాన్ని. నాగేశ్వరరావు తణుకు నుంచి, ఎస్బీఐ అండ్ టెక్ మహీంద్రా ఫ్యూచర్స్ ఇంట్రాడే కోసం చెప్పమంటున్నారు, కొనొచ్చా?
సీ మార్కెట్ ఆల్రెడీ 262 నుంచి 271 దాకా 8 రూపీస్ పెరిగిందండి. ఎస్బీఐ ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక సో ఇక్కడ నుంచి పెరుగుతుందా, ప్రాబ్లీ ఇంకా పెరగొచ్చు కూడా కొంచెం, ఎందుకంటే మేబీ 278-280 దాకా అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఇంట్రాడే అంటున్నారు కాబట్టి షుడ్ హ్యావ్ ఏ స్ట్రిక్ట్ స్టాప్ లాస్. సో 267 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఈవెన్ టీసీఎస్ కూడా నా ఉద్దేశంలో 2281 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది. సో 2247 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో ఈవెన్ టీసీఎస్ కూడా 2239 అంటే ఆల్మోస్ట్ ఒక 8-9 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకుని మీరు ట్రై చేయొచ్చు. ఇఫ్ యూఆర్ లక్కీ 1:2 రిస్క్ రివార్డ్ ఉందండి, రెండు కూడా మీరు ట్రై చేయొచ్చు. బట్ రెండింటిలో కూడా స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది మీరు పెట్టుకోవాలి. రోహిత్ శర్మ, సిప్లా, రెయిన్ ఇండస్ట్రీస్, ఎస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? ఎస్ బ్యాంక్, సిప్లా, రెయిన్ ఇండస్ట్రీస్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంక్ ఐ వుడ్ సే ఈజ్ బెటర్ దెన్ ఎస్ బ్యాంక్ అండి. ఎస్ బ్యాంక్లో ఇప్పటికి కూడా దే హెవీ వాల్యూమ్స్తో దే స్టిల్ లాడ్ ఆఫ్ యూనో స్పెక్యులేటివ్ యాక్టివిటీ గోయింగ్ ఆన్, ఎందుకంటే వాళ్ళు ఇంకా కూడా డబ్బులు ఈక్విటీ పరంగా రేజ్ చేయాలని ఇచ్చారు. సో సిప్లా మేబీ ఐ థింక్ యూ క్యాన్ బై అండి, ఎందుకంటే వాళ్ళకి అమెరికన్ పోర్ట్ఫోలియో ఎక్కువ లేదు. మెజారిటీ ఇప్పటికి కూడా యూనో రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఇండియన్ ఫార్ములేషన్స్ బిజినెస్ ఎక్కువ ఉంది కాబట్టి ఎస్ యూ కెన్ గో అవుట్ విత్ సిప్లా. అండ్ రీజనబుల్లీ ఆల్ ఫార్మసిటికల్ కంపెనీస్ లాస్ట్ 1 or 2 months కూడా ఇక్కడ నుంచి పెద్దగా కిందికి వెళ్ళేది మాత్రం కనిపించలేదు. ఐ థింక్ దీస్ టూ స్టాండ్ బెటర్ బ్రాండ్ అండ్ మిగతా వాటికి మాత్రం యూ కెన్ వెయిట్ టిల్ సెప్టెంబర్ రిజల్ట్స్ ఆర్ అవుట్. బీవీఎస్ కుమార్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్, సో ఫ్రంట్ లైన్ ఈక్విటీ, ఫ్రాంక్లిన్ ఇండియా ఈక్విటీ, ఎల్ఎన్టి ఎమర్జింగ్ బిజినెస్, ఎల్ఎన్టి ఇండియా లార్జ్ క్యాప్, ఎల్ఎన్టి మిడ్ క్యాప్, రిలయన్స్ ఫోకస్డ్ ఈక్విటీ, రిలయన్స్ స్మాల్ క్యాప్, ఎస్బీఐ స్మాల్ క్యాప్, వీటన్నింటిలో ఎస్ఐపీ చేస్తున్నారు. ఇన్ని ఫండ్స్ అవసరం లేదండి, మీరు ఒక ఫండ్ ఫ్రమ్ వన్ పర్టికులర్ సెగ్మెంట్ ఫైనాన్షియల్ స్మాల్ క్యాప్లో మీరు రిలయన్స్, ఎస్బీఐ రెండింటిలో చేస్తున్నారు, ఒకటి సరిపోతుంది. 8-9 పెట్టుకుని మీరు అవన్నీ ట్రాక్ చేసుకుంటూ కూర్చోవడం టైం వేస్ట్ కూడా. సో బెస్ట్ పెర్ఫార్మింగ్ ఫ్రమ్ వన్ ఫండ్ ఫ్రమ్ ఈచ్ సెగ్మెంట్ అలా సెలెక్ట్ చేసుకోండి. అండ్ అన్నింటిలో కూడా కంటిన్యూ చేయండి. మళ్ళీ మీరు కొత్తవి యాడ్ చేసుకున్నా అని అడుగుతున్నారు, డోంట్ యాడ్ అండ్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ 5.